ప్రేమించిన కొత్తలో అమ్మాయిలు స్టార్టింగ్ జియో సిమ్ లాగా ఉంటారు, అన్ని ఫ్రీ అంటారు. మా ఇంట్లో ఉన్నా మా నాన్నకుందు లోనా నేను నీతో రాను అంటారు. తర్వాత నో ఫ్రీ, ఓన్లీ రీఛార్జ్. ఓన్లీ రీఛార్జ్ చేయించినాక వర్కౌట్ అవుద్దా? సిగ్నల్ ఉండదు అన్న. అన్న ఆగాగు, అక్కడికే వస్తున్నా. జియోలో యూట్యూబ్ ఆన్ చేసి మొత్తం ఇట్లా వీడియో ఓపెన్ చేయగానే మొత్తం ఇట్లా తిరుగుతూ ఉంటది, బఫర్ అయితే ఉంటది, మొత్తం స్టక్ అయితే ఉంటది. ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసుకుంటూ ఉండాలి. అమ్మాయిల విషయం కూడా అంతే, అలాగే స్టక్ అవ్వాలి, అలాగే వెయిటింగ్ చేయాలి. ప్రేమ ప్లాస్టిక్ ఫ్లవర్ అయితే సరిపోయేది, ఎప్పటికీ వాడిపోయేది కాదు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఇలా ఇలా దుమ్ము దులిపితే సరిపోయేది. దులిపితే నాకే, నేను దులుపుతాను. ఆల్రెడీ అక్కడ అమ్మాయి దులిపింది, ఇక్కడ నువ్వు దులుపుదా అని వచ్చావా? పక్కన పెట్టు, నువ్వు అమ్మాయి గురించి నువ్వు ప్రేమ గురించి మస్తు ఇంట్రెస్ట్ చెప్పినావు. ఇదిగో నువ్వు ఇంట్రెస్ట్ కడితే సరిపోయేది. అంటే అమ్మాయి కోసం నువ్వు అప్పు కూడా ఇస్తావా? అమ్మాయిని ప్రేమించడం తప్పు చేస్తే అప్పు చేయాల్సింది. ప్రేమ అంటే గుర్తు వచ్చింది, నువ్వు అమ్మాయిని ప్రేమించావు కదా, ఆ ఫీల్ ఎట్లుంటది? ఫీల్ అవడం ఉన్నదిరా, ఫూల్ అవడం ఉంటుంది. అదేంది? ఏప్రిల్ ఫస్ట్కి ఏం మగాడు ఫూల్ అవ్వర్రా, అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడే ఫూల్ అవుతాడు. ఫూల్ ఫూల్ ఫీల్. చెట్టుకు పువ్వు, నాకు నువ్వు, ఇదిగో మన లవ్. ఇంతకేమంటావు? ఎరుపు అదే రెడ్ ఫ్లవర్, ఎర్ర పువ్వు అంటున్నాను. ఇదిగో ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్టాల్ వేసుకొని తాగుతాం. అంత దూరం ఎందుకు? రెండు తెచ్చావు అనుకో, నువ్వు ఒకటి నేను ఒకటి తాగొచ్చు కదా. ఇది తాగడానికి ఉట్నేట్టుంది. ఇదంతా కాదులే కానీ, ఇదిగో రేపు మార్నింగ్ జాగింగ్ వెళ్దామా, ఈవినింగ్ షాపింగ్ వెళ్దామా, ఇది ఒక బొక్క, మనం ఐమాక్స్ సినిమాకి వెళ్దామా, గ్రీన్ బావచ్చి బిర్యానీ తిన్నామా, మళ్ళా 350 బొక్క. ఇంత మీ కొంపలు ఏం పెట్టారా? అని నా దగ్గర తినేటట్టుండే తిక్కడి మరి మనసు చేస్తారా? ఊరికి అనవసరం లవ్ చేసిన గబుదని. అమ్మాయిని పడేయాలంటే ఏం చేయాలి? చాలా ఈజీ, అబద్ధం చెప్పడం నేర్చుకోవాలి. అబద్ధం చెప్పడం క్వాలిఫికేషన్? క్వాలిఫికేషన్ కాదు, లవ్ ఈక్వేషన్. అదిగో నీ ముందు ఉంది చూడు నా సిచ్యువేషన్. బంగారం. నువ్వేంటి ఎప్పుడు నన్ను బంగారం అని పిలుస్తావు? అదే దానికి రేట్ ఎక్కువ, నీకు ఏజ్ ఎక్కువ. ఏంటి ఏజ్ అంటే? ఇప్పుడు కూడా నువ్వు ఎల్కేజీ అమ్మాయి లాగా ఉన్నావు. అందరూ అలాగే అంటారు. నా అలాగే చాలా మంది అబద్ధాలు ఆడుతున్నారు అన్నమాట. ఏంటన్నా? ఏం లేదు, నువ్వు అందంగా మందంగా చాలా బాగున్నావు అంటున్నారు. ఏజ్ ఎక్కువ కదా, నువ్వు ఎట్లా లవ్ చేస్తావు? అంటే మనకు కొంచెం కలర్ ఎక్కువలే. ఎన్ని సెల్ఫీలు తీసినా ఫోన్ మార్చడం తప్ప నీ ఫేస్ మాత్రం